హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇండియా నుండి కువైట్ వెళ్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు నేను కువైట్ నుండి ఇండియా వచ్చి 6 నెలలు అయ్యింది. 6 నెలల తర్వాత మళ్ళీ మనం అకామ క్యాన్సిల్ కాకుండా ఉండాలి అంటే ఒకసారి కువైట్కి వెళ్ళి స్టాంప్ వేసుకొని ఇండియా రావచ్చు. ఇలాగైతే అకామ క్యాన్సిల్ కాకుండా ఉంటుంది. ఇలా అకామ ఉండేవాళ్ళు ఇండియాలో ఎన్ని నెలలైనా ఉండొచ్చు, కానీ 6 నెలలకు ఒక్కసారి అకామ క్యాన్సిల్ కాకూడదు అనుకుంటే కువైట్కి వెళ్ళి అక్కడ 1 రోజు లేదా 2 రోజులు స్టే చేసి మళ్ళీ ఇండియా రావచ్చు. ఇలా అకామ క్యాన్సిల్ కాకుండా చూసుకోవచ్చు. అందుకోసమే నేను ఇండియా నుండి కువైట్ వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇండియా నుండి కువైట్ వెళ్ళే నా జర్నీ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా ఇంటి దగ్గర నుంచి మేము కారులో చెన్నై ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాము. చెన్నై టు కువైట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అన్నమాట. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 3 అవర్స్లో మనం కువైట్కి చేరుకోవచ్చు. అందుకోసమని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బుక్ చేశాము. ఇంకా ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్ళాలి అంటే 4 అవర్స్ ఈజీగా పడుతుంది. తొందరగా వెళ్తే కూడా 10 నిమిషాలు అటు ఇటు చేరుకోవచ్చు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్లయితే లేట్ అవుతుంది. ట్రాఫిక్ లేనట్టయితే తొందరగా ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. ఇంకా మేమంతా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే చెన్నై ఎయిర్పోర్టు. ఇక్కడంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత లగేజీ అంతా తీసుకొని మళ్ళీ ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లగేజీ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది చూస్తారు. ఎక్కువ ఉన్నట్లయితే తీసివేస్తారు లేదా అమౌంట్ కట్టించుకుంటారు. మనకు ఆ లగేజీ కావాలనుకుంటే అమౌంట్ కట్టాలి. ఇక్కడ అంతా బోర్డింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లోపలికి పంపిస్తారు. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి పాస్పోర్టు, ఆల్రెడీ అకామ ఉన్నట్లయితే ఐడి కార్డు అన్నీ చెక్ చేసి లోపలికి పంపిస్తారన్నమాట. ఇలా లోపలికి వచ్చి లగేజీ మళ్ళీ ఒకసారి స్కాన్ చేస్తారు. అంతా ఓకే అనిపిస్తేనే ఫ్లైట్ దగ్గరికి పంపిస్తారు. ఇక్కడ గేట్స్ బట్టి మనము ఫ్లైట్ ఎక్కాలి. అంటే మన ఫ్లైటు 8వ నెంబర్ గేట్లో ఉందా 7వ నెంబర్ గేట్లో ఉందా చూసుకొని బోర్డింగ్లో గేట్లు ఇస్తారు. ఆ నెంబర్ గేట్ని బట్టి మనం అక్కడ స్టే చేయాలి. వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇక్కడ వెంటనే ఫ్లైట్ ఎక్కేదానికి లేదు. వెయిటింగ్ హాల్లో స్టే చేసి ఆ తర్వాత గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళాలి. టైమింగ్ని బట్టి మనము ఫ్లైట్లోకి పంపిస్తారు. ఫ్లైట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అని 1-5 నిమిషాల ముందు మాత్రమే ఫ్లైట్లోకి ఇలా పంపిస్తారు. ఎవరెవరి సీట్ దగ్గర వాళ్లకు ఆల్రెడీ బోర్డింగ్ పాస్లో ఉంటుంది కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరి సీట్లో వారు కూర్చోవచ్చు లేదా మనం ఇబ్బంది ఫీల్ అయ్యేటట్టయితే ఎదుటి వాళ్ళు ఒప్పుకుంటే మనం సీట్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. మనకు నచ్చిన ప్లేస్లలో కూర్చోవచ్చు. ఇంకా ఎవరి సీట్ పైనే వాళ్ళ లగేజీ పెట్టుకోవాలి. ఈ విధంగా లగేజ్ అంతా పెట్టిన తర్వాత డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఫ్లైట్ లోపల ఏ ఫ్లైట్ అయినా కావచ్చు చివరిలో ఈ విధంగా ఉంటుంది. ఈ బాక్సుల్లో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఈ కబోర్డ్లలో కూలింగ్ వాటర్ ఇలా ఓన్లీ ఫుడ్ ఐటమ్సే ఉంటాయి. ఇంకా ఇటు సైడ్ మాత్రం బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ చాలా చిన్నగా ఉంటుంది. ఒక్కరికైతే ప్లేస్ సరిపోతుంది, ఈజీగా వెళ్ళి రావచ్చు. ఇంకా మనం కూర్చునే సీటు ముందు వైపు ఈ విధంగా సేఫ్టీ బోర్డు ఉంటుంది. ఇది ఎందుకంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అందుకని ముందుగానే ఒకసారి చెక్ చేసుకొని కూర్చుంటారు. ఇలా మనం హ్యాపీగా జర్నీ చేయవచ్చు. ఇంకా నైట్ టైం జర్నీ అయితే మనం ఏమీ చూడలేం, బయట ఏమీ కనిపించదు. అదే మార్నింగ్ టైం అయితే అన్నీ చూడొచ్చు. ఇంకా సేఫ్టీగా కువైట్ అయితే చేసాము. ఇక్కడ ఫ్లైట్ ఆగిన తర్వాత అందరినీ కూడా ఇలా కొద్దిగా దూరంలోనే ఫ్లైట్ ఆపేస్తారు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ బస్సులో ఈ విధంగా సేఫ్టీగా లోపలికి తీసుకెళ్తారు. లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అందరూ లైన్లో నిలబడి పాస్పోర్ట్లో స్టాంప్ వేసుకోవాలి. ఇక్కడే స్టాంప్ వేస్తారు. అకామ ఉన్నట్లయితే క్యాన్సిల్ కాకుండా ఉంటుంది. ఇలా అందరూ లైన్లో నిలబడి స్టాంప్ వేసుకున్న తర్వాత లగేజీ బెల్ట్ పైన వస్తుంది. ఆ లగేజీ మన లగేజీ మనం తీసుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళి లగేజీ తీసుకోవాలి. ఎయిర్పోర్ట్ లోపల ఈ విధంగా ఉంటుంది, కువైట్ ఎయిర్పోర్ట్ లోపల. ఇంకా మన లగేజీ వచ్చే అంతవరకు కూడా మనం వెయిట్ చేయాలి. లగేజీ వచ్చిన తర్వాతే మనం తీసుకువెళ్ళాలి. లగేజీ కూడా ఈ విధంగా
బెల్ట్ తిరుగుతూ ఉంటుంది, మన లగేజ్ అందులో వస్తూ ఉంటుంది. ఎవరి లగేజ్ వాళ్ళు మాత్రమే తీసుకోవాలి, ఆల్రెడీ నేమ్స్ రాసి ఉంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. సైడ్ ఈ విధంగా నిలబడి మనం లగేజ్ తీసుకొని వెళ్ళాలి. మన లగేజ్ ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్ లోపల చెక్ చేసినా కూడా మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఇలా లగేజ్ అంతా కూడా చెక్ చేసి మళ్ళీ కువైట్ లోపలికి పంపిస్తారు మనల్ని. బయటవైపు ఎయిర్పోర్ట్ బయటవైపు మన కోసం వెయిట్ చేసే వెయిటింగ్ హాల్ ఇది. మన కోసం ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడే బయట వెయిట్ చేస్తారు. ఇలా బయటకు వచ్చిన తర్వాతే మన కోసం వచ్చిన మన వాళ్ళని కలుసుకోగలుగుతాము. ఇంకా నేను 6 నెలల తర్వాత వచ్చాను కాబట్టి మా పిల్లలు కువైట్ ఇంట్లో ఉండే మా పిల్లలంతా కూడా ఎయిర్పోర్ట్కి వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే మా హస్బెండ్ కూడా వచ్చారు. మా హస్బెండే పిల్లల్ని తీసుకొని వచ్చారన్నమాట ఎయిర్పోర్ట్కి. ఇలా మేమంతా కూడా చాలా హ్యాపీగా కలిసి ఇంటికి వెళ్తున్నాము. పిల్లలంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలంతా కూడా. ఇంకా ఆడపిల్లలైతే ఎయిర్పోర్ట్కి రాలేదు, మగపిల్లలు మాత్రమే ఎయిర్పోర్ట్కి వచ్చారు నన్ను తీసుకువెళ్ళడానికి. చాలా హ్యాపీగా ఉన్నారు. లోపల నుంచి బయట వచ్చిన తర్వాత కువైట్లో పార్కింగ్, కార్లు పార్కింగ్ ఏ విధంగా ఉంటుంది, లగేజ్ అంతా కారులో పెట్టి ఇంకా అందరం కలిసి ఇంటికి బయలుదేరాము. పిల్లలంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను వచ్చానని. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇంటికి వెళ్ళగానే ఇంటి దగ్గర ఉండే అమ్మాయిలు కూడా చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉన్నారు. నేను వచ్చాననేసి వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు, పట్టలేనంత సంతోషంగా ఎంజాయ్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇలా అందరం కూర్చొని చాయ్ గవ్వ తాగుతూ నాకు చాయ్ గవ్వ ఇస్తూ అందరూ కూడా చాలా హ్యాపీగా సరదాగా కొద్దిసేపు మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత మా మేడం గారు నా కోసం డిన్నర్ ఆర్డర్ చేశారు నేను వచ్చానని. ఇలా ఫుడ్ అంతా వచ్చిన తర్వాత అందరం కూర్చొని కలిసి భోజనాలు చేశాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ భోజనాలు చేశారు. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు అందరూ కూడా నేను వచ్చానని. సంతోషం చాలా ఉంది వాళ్ళకి, ఎక్కువగా ఉంది. ఇంకా అందరూ కలిసి భోజనాలు చేశాము. ఇంకా మా మేడం గారు కూడా చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను వచ్చాననేసి. మేడం గారు కూడా అటు సైడ్ కూర్చొని చూస్తూ ఉన్నారు. ఏంటంటే కువైట్లో ఉండే ముస్లిమ్స్ ఆడవాళ్ళని చూపించకూడదు కాబట్టి మా మేడం గారిని చూపించలేదు. ఇంకా పిల్లలు మేమైతే చాలా ఎంజాయ్ చేశాము, చాలా హ్యాపీగా కలిసి అందరూ కూడా నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చావు కదా మాకందరికీ తినిపించు అన్నారు. ఇలా అందరికీ కూడా కొద్ది కొద్దిగా అన్నం తినిపించాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే నాకు కూడా వాళ్ళ సంతోషంతో అందరూ తినిపించారు. ఇలా అందరం కలిసి చాలా సరదాగా కలిసి భోజనాలు చేశాము. చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఈ వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కువైట్లో ఉన్న రోజులు కూడా కువైట్లో ఏం చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.